जिला माहेश्वरम मंडलम केंद्रंलो पालु अभिवृद्धि कार्यक्रमाल्लो पाल्गोंटुन्न विद्याशाखा मंत्री सबिता इंद्रारेड्डी कान्वैनु राष्ट्रंलो खालीगा उन्न 2 लक्षल उद्योगालनु भर्ती चेयालनि डिमांड चेस्तू अदे विधंगा निरुद्योग युवतकु निरुद्योगत भृति इव्वालनि बीजेवैएम नायकुलु निनादालु चेस्तू मंत्री कान्वैनु अड्डुकुन्नारु। अनंतरं पोलीसुलु बीजेवैएम नायकुलनु स्थानिक पोलीस स्टेशन की तरलिंचारु। ఈ సందర్భంగా బీజేవైఎం స్టేట్ పబ్లిక్ సిటీ కన్వీనర్ మోహన్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే విద్యార్థులకు నీళ్లు నిధులు నియమకాలు వస్తాయనుకుంటే కేసీఆర్ కుటుంబానికి వచ్చాయన్నారు। తక్షణమే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। లేనిపక్షంలో మంత్రులను రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శ్రవణ్ రాకేష్ సురేష్ రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు। సంవత్సరాలు అయిపోయింది మనము తెలంగాణ తెచ్చుకుంది ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది। ఆ రోజు తెలంగాణలో మెయిన్ ఉద్యమ సమయంలో విద్యార్థులే కీలకం। ఆ రోజు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్న ఆ రోజు ఈరోజు ఎవరైతే పక్క పార్టీలో గెలిచి తెలంగాణ ఉద్యమం మెయిన్ చేసినట్టు పొయ్యి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది। ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారందరిగా తెలంగాణ వ్యతిరేకులే। ఈరోజు మేము 31 నెల నుంచి ఏదైతే నిరుద్యోగుల భృతి ఇస్తామని చెప్పి ఆ రోజు నుంచి ఇంతవరకు కేసీఆర్ మాట తత్తు వస్తుండు, ఇప్పటివరకు నీ నిరుద్యోగ భృతి ఏమైంది, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా టైంపాస్కు పుట్టకో మాట ఎత్తావు, 7 నెలలకోసారంటావు, 6 నెలలకోసారంటావు, 3 నెలలకోసారంటావు, రేపంటావు, శరం లేదన్న పేపర్ ప్రకటించినావు, ఆల్రెడీ జోనల్ వ్యవస్థ అని చెప్పినావు, జోనల్ వ్యవస్థ ప్రకటన వచ్చి 2 రోజులు అవుతుంది, అంతే ఇంతవరకు నువ్వు తయారు చేసుకుంటే ఏం చేసుకోకుండా ఖాళీ ఏవైతే ఎలక్షన్ వస్తాయో ఆ టైంలో ఏదైతే పోలీసు ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి ఈరోజు పబ్బం కడుతున్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు, అలాగే స్థానికంగా గెలిచినటువంటి ప్రస్తుతం మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్లో గెలిచి ఆనాడు టీఆర్ఎస్లో చేయడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందాలని చెప్పి టీఆర్ఎస్ మీద నమ్మకం ఉందని చెప్పి పోయిరు। మళ్ళీ ఏం చేసిన ఇంతవరకు అసలుకి ఏ అంశం మీదన్నా, ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు నువ్వు అన్నావు ఉద్యోగాలు లేవు, నీళ్ళు లేవు, నియామకాలు లేవు, ఏవి లేవు, నువ్వేం చేసావు ముఖ్యమంత్రి అన్నావు, అంటే ముఖ్యమంత్రి నీకు ఏం చూపించి తీసుకోపండి పాటలకు అసలుకి। కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిచయంగా ఈ మంత్రులని ఏ మండలంలో వేయడంగా ఏ ఊరు వేయడం తిరగనియం,
ఒకవేళ ఉద్యోగాలు ప్రకటించకపోతే తస్మాత్ జాగ్రత్త కబర్దార్. అలాగే స్థానిక మంత్రి ఇక్కడికి వచ్చి ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతుంది, ఒక డిగ్రీ కాలేజ్ లేని ద్వారా కాన్సెన్స్లో డిగ్రీ కాలేజ్ తీసుకురాగానే నేను వికారాబాద్ తీసుకుపోయి మెడికల్ కాలేజు శాంక్షన్ చేపిస్తుంది. స్థానిక ఇంతవరకు అంటే హోమ్ మినిస్టర్ చేసినావు, ఇక్కడ విద్యాశాఖ మంత్రి చేస్తున్నావు, ఈ కాన్సెన్స్కి ఏం న్యాయం చేస్తావు అసలు నువ్వు? కాబట్టి తెలంగాణ విద్యార్థుల తరఫున బీజవయం ఎప్పుడంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల తరఫున పోవడం జనకు సిద్ధంగా ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్త, మంత్రులు ఎవరి విధంగా పర్యటించకుండా గ్రామ గ్రామాన్ని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.